హాయ్ యూఎస్ వెల్కమ్ టు హ్యాపీ థింగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పాకంగారెలు స్వీట్ వడా రెసిపీని చూద్దాం ఇది ఎక్కువగా దీపావళికి చేసుకుంటూ ఉంటాము దీనికోసం ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళని ఒకసారి కడిగేసుకుని రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టండి రెండు గంటలు అయిన తర్వాత రుబ్బేసుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలి దీన్ని రెండుసార్లు ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచండి తర్వాత మనం పాకం కోసం రెండు గ్లాసుల బెల్లాన్ని తురిమి తీసుకోవాలి మనం బెల్లానికి బదులుగా పంచదార అయినా తీసుకోవచ్చు లేకపోతే బెల్లం సగం పంచదార సగం ఎలా అయినా వాడుకోవచ్చు ఇక్కడ మనకి బెల్లం అనేది కరిగి పాకం అనేది కొంచెం స్టిక్కీగా ఉంటే అంటే అంటుకున్నట్టుగా ఉంటే రెండు రెండువేళ్ల మధ్య సరిపోతుంది దీనికి పాకం ఏమీ అవసరం లేదు లేతగా ఉంటే సరిపోతుంది తర్వాత రెండు యాలకులు కూడా వేసి మూతపెట్టి స్టవ్ ఆపేసి ఉంచుకోండి తర్వాత మనం రుబ్బుకున్న పిండిలో ఒక పావు టీ స్పూన్ వంట సోడా ఇది ఆప్షనల్ వేస్తే కొంచెం గుల్లగా వస్తాయి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలపండి ఈ లోపల మనం డీప్ ఫ్రైకి నూనెను కూడా వేడి చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను అరిటాక్ మీద వేస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా గారెల్లాగా వేసుకోవడమే నూనె అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మెల్లం పాకంలో వేసేయడమే ఇలా అన్ని గారెల్ని చేసుకొని పాకంలో వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి మనం తినేటప్పుడు ఈ బెల్లం పాకం కూడా వేసుకొని దాంతోపాటు తింటే బాగుంటుంది అక్కడ మనకి చాలా బాగా పీల్చుకుని జ్యూసీగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్